వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో అట్ ప్రెసెంట్ మనం ఉన్నాము సూర్యనారాయణ స్వామి టెంపుల్ కోనార్క్, అదే అనమాట. సో మనం వెళ్ళి మొత్తం కంప్లీట్ గా చూద్దామా? సో లెట్స్ గో. అంతకంటే ముందు అసలు మా జర్నీని మేము ఎలా స్టార్ట్ చేసాం? జస్ట్ 300 రూపీస్ తో పూరి చుట్టూ ఉన్న ప్లేసెస్ ని, అది కూడా ఒడిస్సాలోనే మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ని మేము ఎలా కవర్ చేసాం, ఇంక్లూడింగ్ నందన్ కానన్ జూ పార్క్ కూడా. ప్రపంచంలోనే తెల్ల పులుల పెంపకం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ప్లేసెస్ ని జస్ట్ 300 రూపీస్ తో మేమైతే కవర్ చేసాం అబ్బా. మీరు నమ్మినా నమ్మకపోయినా జస్ట్ 300 రూపీస్ తో కవర్ చేసామంటే మీరు నమ్మాలి, ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మేము పూరి రీచ్ అయిపోయి స్వామివారి దర్శనం చేసుకునేసి వన్ డే అంతా అక్కడ స్పెండ్ చేసేసి ఇక ఆ నెక్స్ట్ డే నుంచి కంప్లీట్ గా మా షెడ్యూల్ అయితే షురీ చేద్దాం అనుకున్నాం. బేసిక్ గా మేము ఫస్ట్ కోనార్క్ వెళ్ళి వన్ డే స్పెండ్ చేసి, ఆ తర్వాత భువనేశ్వర్ కెళ్ళి అక్కడ ఒక వన్ డే స్పెండ్ చేసి, ఆ తర్వాత ఒక రోజంతా నందన్ కానన్ జూ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. వన్స్ ఇతను పరిచయం అయిన తర్వాత మా ప్లాన్ అంతా చేంజ్ చేసుకున్నాము. చక్కగా తెలుగు మాట్లాడతారు బట్ ఒరిస్సా పర్సన్. మేము తెలుగు మాట్లాడుతుంటే మమ్మల్ని పరిచయం చేసుకుని మమ్మల్ని అయితే చాలా బాగా గైడ్ చేశారు. నేనేం ఇతన్ని ప్రమోట్ చేయట్లేదబ్బా, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని. వన్స్ మీరు పూరి వెళ్ళిన తర్వాత కనిపిస్తున్న నెంబర్లకి అయితే అతనితో కాంటాక్ట్ అవ్వండి, మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందులో మన తెలుగు వాళ్ళంటే చాలా అభిమానంగా కూడా మాట్లాడుతున్నారు. ఇక మేము కూడా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి ఇక అన్న చెప్పినట్టు ట్రావెల్ ఏజెన్సీ మీద డిపెండ్ అయ్యామన్నమాట. ఇక నాన్ ఏసీ బస్ అయితే 250 రూపీస్ పర్ హెడ్, ఏసీ బస్ అయితే 300 రూపీస్. పెద్ద వేరియేషన్ ఏముండదు. ఇంకొక పాయింట్ చెప్పనా, ఇక్కడ ఏ ట్రావెల్ ఏజెన్సీ అయినా సరే సేమ్ ప్రైజే చెప్తారబ్బా. వీళ్ళు మాత్రం ఆ యూనిటీ మెయింటైన్ చేశారు ఇక్కడ. బట్ పర్సనల్ గా మనం ఏమైనా వెహికల్ బుక్ చేసుకోవాలంటే మాత్రం కాస్ట్ వైజ్ వేరియేషన్ కనిపిస్తుంది. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే ఒకటి చెప్తానబ్బా, చంటి పిల్లలు ముసలి వాళ్ళు మాత్రం ఇది ప్రిఫర్ చేయకండి, పర్సనల్ గా వెహికల్ మాట్లాడుకోం బెస్ట్. ఇక ఈ 300 టూర్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ముందు రోజు మన దగ్గర ఒక 300 రూపీస్ కట్టించుకొని మంచిగా ఒక స్లిప్, అలాగే మనం ఏ లొకేషన్ కి వెళ్ళాలని మనం గైడ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 6:30 లో మనం అక్కడ ఉంటే మన కోసం ఒక 4 to 5 మెంబర్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ మనం రిసీవ్ చేసుకుని మనకు ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వెహికల్ లో మంచిగా మనం ఒక సీట్ ని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా సిట్ రైట్ అయిన తర్వాత మన కోసం ప్రొవైడ్ చేసిన ఒక గైడ్ అయితే వస్తారు. ఇక అతను మంచిగా టిఫిన్ చేసేసుకుని మీ ప్లేసెస్ లో మీరు సిట్ రైట్ అయిపోండి, 8:00 కల్లా బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్తారనమాట. ఇక మేము కూడా మంచిగా టిఫిన్ చేద్దామని బయటకు వచ్చి చూస్తే వేడి వేడిగా ఇడ్లీ తీసి అప్పుడే సర్వ్ చేస్తూ ఉన్నారు. సరే ప్లేట్ 30 రూపీస్ అంటే ఒక ప్లేట్ తీసేసుకుని హ్యాపీగా తినేసాము. ఇక్కడ ఉన్న రోజులు ఆ ఇడ్లీ మమ్మల్ని బతికిచ్చేసింది, అది వేరే విషయం అనుకోండి. ఇడ్లీ సంగతికి వస్తే ఇడ్లీ అయితే బానే ఉంటుంది కానీ అన్ని కలిపిచ్చేస్తారు, టేస్ట్ అర్థం కాదు. అందుకని కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసిస్తారు. దొరికిందే దేవుడా అని చెప్పి హ్యాపీగా తినేసి మా ప్లేసెస్ లో సెటరేట్ అయిపోయాము. వచ్చేసి ఇక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారే అతనే మాకు ఈ ట్రిప్ లో మొత్తం గైడ్ చేసే పర్సన్ అనమాట. సో ప్రతి బస్ లో కూడా ఇలాగే ఒక గైడ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా 8:00 అంతా మా బస్ అయితే స్టార్ట్ అయిందబ్బా. మళ్ళీ నైట్ 8:00 అంతా ఎక్కడైతే మేము బస్ ఎక్కామో అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేస్తాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు. అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ హిస్టరీ, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం, ఏ ప్లేస్ లో ఎంత టైం పడుతుంది, ఎక్కడ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కడ తక్కువ టైం పడుతుంది, అసలు ఒక్క రోజులో ఎన్ని ప్లేసెస్ ఎలా కవర్ చేయగలము ఏంటి అనేసి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో పాటు మంచిగా మోటివేట్ చేస్తూ మనల్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కంప్లీట్ గా ఒక 35+ మెంబర్స్ ఏ ఉన్నామబ్బా బస్ లో. ఇంత మందిని గుర్తు పెట్టుకోవడం కష్టం అనేసి మమ్మల్ని ఒక టీమ్ గా ఫామ్ చేసి టీమ్ కి ఒక నేమ్ కూడా పెడతారు. మా టీమ్ నేమ్ అయితే దుర్గా టీమ్. అలాగే మన పర్సనల్ నెంబర్స్ కూడా తీసుకుంటారబ్బా, ఇన్ కేస్ మనం ఎక్కడైనా లేట్ అయితే సో మీకోసం వెయిట్ చేస్తున్నాం అనేసి ఇన్ఫార్మ్ చేయడానికి అనమాట. ఇక అలా అలా మాట్లాడుకుంటేనే మన ఫస్ట్ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం అబ్బా. సో ఈ ప్లేస్ నేమ్ అయితే చంద్రబాగ్. సో దీని స్పెషల్ ఏంటంటే సన్ రైజ్ అయితే సూపర్ గా ఉంటుందంట. బట్ మాకైతే ఆ రోజు మంచిగా వర్షం పడే క్లైమేట్ ఉండడం వల్ల ఇక సన్ రైజ్ అయితే అస్సలు కనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. అలలైతే భయంకరంగా పైకొస్తున్నాయి, కొన్ని వందల మందిని అయితే అలలు లోపలికి లాక్కొని వెళ్ళిపోయాయంట. సో గైడ్ అయితే మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు లోపలికి వెళ్ళొద్దని. ఇక అలా అలా చంద్రబాగ్ బీచ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేయగానే కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. చంద్రబాగ్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కోనార్క్ టెంపుల్ కి. ఇక వెహికల్ ని పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి మా దుర్గా టీమ్ అంతా స్టార్ట్ అయ్యమన్నమాట కోనార్క్ టెంపుల్ కి విత్ గైడ్.
సో ఇది కూడా చూసుకొని నెక్స్ట్ భువనేశ్వర్ కి లింగరాజ్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్తాం. దానికంటే ముందు కోణార్క సూర్యనారాయణ స్వామి టెంపుల్ ని ఎందుకు ధ్వంసం చేశారు, అసలు ప్రెసెంట్ స్వామివారి విగ్రహం ఇక్కడ ఉందా లేకుంటే ఎక్కడ ఉంది, ఇలాంటి బోల్డ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. అట్ ప్రెసెంట్ మేమైతే మెయిన్ రోడ్ లోంచి అలా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట టెంపుల్ చూడడానికి. సో ఈ రూట్ లో మాకు బాగా మంచిగా అనిపించిన విషయం ఏదైనా ఉంది అని అంటే ఈ ఎకో ఫ్రెండ్లీ హోమ్ డెకర్స్, హోమ్ నీడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఏది ముట్టుకున్నా సరే ఎకో ఫ్రెండ్లీగా చాలా బాగా ఉంది వీళ్ళ కాన్సెప్ట్. సో లిటరలీ నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇంత ఎకో ఫ్రెండ్లీని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇదే కాదబ్బా, అసలు కేజీ జీడిపప్పు 300 రూపాయలకి ఇచ్చేస్తున్నారంటే వీళ్ళకి లాభం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. బయట మనమేమో కేజీ 1000 రూపాయలు 1200 1500 పెట్టి కొనేస్తూ ఉంటాము. ఇక నిదానంగా అవన్నీ చూసుకుని నేరుగా ఎంట్రెన్స్ దగ్గరకి అయితే వచ్చేసాం. మా గైడ్ ఏమో మా దుర్గా టీం అందరినీ గెదర్ చేసి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాదబ్బా, ఇక్కడ లోకల్ గా గైడ్స్ ఉంటారు కదా, అంటే కోణార్క్ టెంపుల్ గురించి మంచి హిస్టరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు. సో అలాంటి ఒక పర్సన్ అయితే మాకు అటాచ్ చేశారు. ఇక అతనైతే మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ చక్కగా వివరించడం స్టార్ట్ చేశాడు. ప్లస్ మాకైతే వెదర్ చాలా బాగా కోఆపరేట్ చేసింది. జనరల్ గా మాట్లాడుకుంటే కోణార్క్ దగ్గర టెంపరేచర్ హైగా ఉంటుంది, బట్ ఆ రోజు నేను చెప్పాను కదా కాస్త మంచిగా వాన పడేట్లు మంచి క్లైమేట్ లో భలే బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాము. మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే సమ్ ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది. సో అది ఒక 20 or 25 rupees ఉంటుంది, అది పే చేసి మనం లోపలికి రావాలి. నేను ఇంతకు చెప్పాను కదా కోణార్క్ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పే గైడ్ అని. సో ఇతనే అనమాట అతను. ఇక్కడ గైడ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా వాళ్ళు ఏమో చక్కగా వింటూ ఉన్నారు. నేను కాసేపు అక్కడ స్పెండ్ చేశాను కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదబ్బా. ఇక పక్కకు వచ్చేసి నేను మా వారైతే మంచిగా ఫోటోస్ వీడియోస్ తీసుకుని భలే ఎంజాయ్ చేశాము. అలాగే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మా వారికి చెప్తుంటే మా వారికి తెలిసిన కొన్ని పాయింట్స్ నాతో చెప్తున్నారు. అలా సరదాగా ఈ కోణార్క్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుంటూ అలా మాకు ఒక ప్రదక్షిణ చేయడానికి 45 minutes పట్టింది. అబ్బో అనుకోకండి, నిజమే అసలు ఆగిపోతాం మనమే, మనకు అసలు టైమే తెలీదు, అంత టైం కన్సూమ్ చేసేస్తుంది ఇక్కడ. పర్సనల్ గా నా సజెషన్ అయితే లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇలాంటి టెంపుల్ ని విజిట్ చేయాలి. వన్స్ మనం ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు అట్ నా ఓన్ ఫీలింగ్ నేను అక్కడ కూర్చొని నా మనసులో ఒక్క సెకండ్ అనిపించింది మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎలాంటి టెక్నాలజీస్ లేని టైంలో ఇంత బ్యూటిఫుల్ గా ఎలారా బాబు చేశారు వీళ్ళు. అలా అనిపించకపోతే వట్టు, నిజం చెప్తున్నా అంత మెస్మరైజ్ అయిపోతాం మనము. నేను తెలుసుకున్న నాకు తెలిసిన కోణార్క్ టెంపుల్ హిస్టరీ గురించి కొంచెం మాట్లాడుకుందామా. ఇంత అక్కడి నుంచి ఈ వీల్ చూస్తున్నారు కదా, ఈ వీల్ ఆల్రెడీ మీరు గుర్తుపట్టారే అనుకుంటున్నాను. ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న 10 rupees నోట్ మీద ఉండే వీల్ అన్నమాట. స్పెసిఫిక్ గా ఈ వీల్ ని ఎందుకు 10 rupees నోట్ మీద ప్రింట్ చేశారో గెస్ట్ చేయండి చూద్దాం. నేను చెప్పనా మీకు ఈ టెంపుల్ అంతా ఎలా డిజైన్ చేశారంటే 24 చక్రాలు కలిగిన ఒక రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లు, ఈ రథం మీద సూర్య భగవానుడు ఊరేగుతున్నట్లు. అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఒక టెంపుల్ డిజైన్ చేశారంటే మన వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాలి కదా. ఈ విషయం ఇలా ఉంటే ఈ 24 wheels లో స్పెసిఫిక్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటిదే ఇంకొక వీల్ కూడా. ముఖ్యంగా ఈ 2 wheels మాత్రం టైం ని డినోట్ చేస్తుందంట, సన్ రైజ్ సన్సెట్ ని డిపెండ్ చేసుకుని టైం నైతే ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుందంట. అంటే ఈ వీల్స్ మీద అలా నీడ పాస్ అవుతూ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనం టైం నైతే ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చట. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కదా. రిమైనింగ్ వీల్స్ అంత ఏముండదంట. అంతేకాదబ్బా, ఈ కోణార్క్ సన్ టెంపుల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒకటి అనమాట. సో దాన్ని డినోట్ చేస్తూ మన కరెన్సీ మీద అది కూడా 10 rupees నోట్ మీద ఈ వీల్ నైతే అలా ప్రింట్ చేసి కొంచెం మనకి తెలిసేలా చేయడానికి ట్రై చేశారనమాట. ఇక వీల్ గురించి చాలు గానీ టెంపుల్ హిస్టరీ చెప్పమ్మా అన్న వాళ్ళ కోసం స్టార్ట్ చేద్దామా. ఈ టెంపుల్ ని పూర్తి స్థాయిలో కళింగ ఆర్కిటెక్చర్ లో మనం చూడవచ్చు. అలాగే 12 ఏళ్ల పాటు ఒడిశా ఎర్ర ఇసుక రాతిని ఉపయోగించి ఈ టెంపుల్ ని పూర్తి చేశారంట 13వ శతాబ్దంలో. గంగా వంశానికి చెందిన నరసింహదేవ 1 అనే రాజు పాలనలో ఈ టెంపుల్ పూర్తి చేయబడిందంట. ఇది ఇలా ఉంటే అసలు ఈ టెంపుల్ కి ఒక మిస్టరీ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు అట్ ప్రెసెంట్ స్వామి వారికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయా లేదా, అలాగే స్వామి వారు ఇక్కడ లేకుంటే ఎక్కడ ఉన్నారు అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అట్ ప్రెసెంట్ స్వామి వారు అయితే ఇక్కడ లేరు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లో ఉత్తర ద్వారానికి పక్కనే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకుని వెళ్లి అక్కడైతే ఉంచారు. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చూసామబ్బా. సో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పూరి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. ఇక మిగిలింది టెంపుల్ మిస్టరీ, అసలు ఈ టెంపుల్ ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరు ధ్వంసం చేశారు, ఏ రీజన్ తో ధ్వంసం చేయాల్సి వచ్చింది, అలాగే ఈ టెంపుల్ లోపల స్వామివారి విగ్రహం గాల్లో ఎలా తేలి ఆడుతూ ఉండి అందరికి దర్శనం ఇచ్చేది. సో ఇదన్నీ మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఛాయాదేవి టెంపుల్ కూడా ఉంది. అట్ ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ హాఫ్ మాత్రమే
మనకు కనిపిస్తుంది. ఈ గుడి గోపురం అయితే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేసారు. ఇప్పుడు దాన్ని క్లీన్ స్వీప్ చేసి జస్ట్ విజిటింగ్ పర్పస్ కి మాత్రం ఇక్కడ ఒక గుడి ఉండింది ఒకప్పుడు అని మనం మాట్లాడుకునేలాగా ఇలాంటి దీనమైన పరిస్థితిలో టెంపుల్స్ కనిపిస్తే చాలా బాధ అనిపించింది. బట్ ఇలాంటి సంపదని మన వాళ్ళు ఎందుకు కాపాడుకోలేకుండా పోయారు? ఓన్లీ ఇండియన్సే కాదబ్బా, ఇండియన్ కల్చర్ లైక్ చేసే ఫారెన్స్ ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ కోనార్క్ సన్ టెంపుల్ ని విజిట్ చేయాలి అనుకుంటారు. ఈ టెంపుల్ కి అంత క్రేజ్ ఉంది. సో అంత క్రేజ్ క్రియేట్ అవడానికి టెంపుల్ లో ఉన్న స్పెషల్ ఏంటి? దానికి మెయిన్ రీజన్ ఈ గర్భగుడి. ఈ గర్భగుడిలో స్వామి వారు గాలిలో తేలియాడుతూ అందరికీ దర్శనమిస్తారు, అదే ప్రత్యేకత. ఇలా స్వామి వారి గాలిలో తేలియాడడానికి మెయిన్ రీజన్ 52,000 kg మ్యాగ్నెటిక్ ని యూజ్ చేసి గర్భగుడిలో స్వామి వారి ఎగ్జాక్ట్ లొకేషన్ కి పైన కింద ఫిక్స్ చేయడం వల్ల స్వామి వారి గాల్లో తేలియాడుతున్నట్టుంటారు. అంతేకాదబ్బా, స్వామి వారికి తయారు చేసిన కిరీటంలో ఒక రకమైన వజ్రాన్ని ఉపయోగించడం వల్ల ఆ వజ్రం మీద సూర్యకిరణాలు పడగానే ఎర్లీ మార్నింగ్ టెంపుల్ అంతా కాంతితో నిండిపోయేదట. అది చూడడానికి రెండు కళ్ళు చాలేవి కావట. ఇంత గొప్ప సంపదని నాశనం చేసే అవసరం ఎవరికి వచ్చిందో తెలుసా? మన దేశానికి పట్టిన పీడకి. అదే అండి, ముఖ్యంగా ఈ పోర్చుగీస్ వారికి. వారి నౌకలు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి దిక్సూచి సరిగా పనిచేసేది కాదంట, అలాగే ఆగిపోయేదట. దీనికి గల కారణం వాళ్ళు వెతికితే ఈ సముద్ర తీరంనే ఉన్న కోనార్క్ సన్ టెంపుల్ లో ఉపయోగించినటువంటి 1,000 kg మ్యాగ్నెటిక్ పవర్, అదే అండి అయస్కాంత శక్తి వల్ల ఈ నౌకలో ఉన్నటువంటి దిక్సూచి సరిగ్గా పనిచేయట్లేదు అని వాళ్ళు భావించి ఈ టెంపుల్ ని పూర్తి స్థాయిలో నాశనం చేసేసారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు శిథిలావస్థితిలోనే ఉన్నింది ఈ టెంపుల్. ప్రస్తుతము చాలా కేర్ఫుల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కాపాడుకుంటూ వస్తుంది. అట్ ప్రెసెంట్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒకటి కూడా. ఆల్మోస్ట్ ఎక్కువ టైం స్పెండ్ చేసిన టెంపుల్ అయితే ఇదే అబ్బా మా టూర్లో. సో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ. సో దీన్ని మటుకు మిస్ అవ్వద్దు మీరు. ఆ తర్వాత నేను చూపించే టెంపుల్స్ అన్ని కూడాను సింపుల్, జస్ట్ లోపలికి వెళ్ళి అలా చూసుకొని వచ్చేస్తూ ఉంటాము. ఇక మేము కూడా బయటకు వచ్చేసాము. బయటికి రాగానే మనకి ఇక్కడ నవగ్రహాల టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసేసుకునేసి ఇక బయటికి రాగానే నాకు పోటీగా మా వారు కూడా లాక్ షూట్ చేస్తూ ఉన్నారు. నాకు భలే సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇక టూర్ బస్ దగ్గరికి వెళ్ళిపోయి మేము సెటిల్ అయిన తర్వాత లంచ్ కూడా చేసేసేయండి అని చెప్పారు. సో పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడ మమ్మల్ని ఆపేశారు అనమాట. సో మేమైతే నార్మల్ రాజస్థాన్ తాళి తీసుకున్న ఏదైనా ఒకటే అబ్బా కూరలు మారుతూ ఉంటాయి ఇక్కడ. చకచక తినేసి మళ్ళీ బస్ లో వెళ్ళి కూర్చొని హ్యాపీగా స్లీప్ వేసి మేము లేచేసరికి భువనేశ్వర్ లో అయితే ఉన్నాము. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒరిస్సా అనమాట. ఎవరైనా సరే భువనేశ్వర్ కి వస్తే ఖచ్చితంగా లింగరాజ్ టెంపుల్ కి వెళ్తారు. ఈ లింగరాజ్ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే సింగిల్ వర్డ్ తో చెప్తాను, ఒరిస్సాలోనే ఒకే ఒక్క టెంపుల్ హరిహర ఇద్దరు కలిసి ఒకే గర్భగుడిలో మన ఒకే రూపంలో దర్శనమిస్తారు. అంతేకాదు ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కంటే చాలా పురాతనమైన టెంపుల్ అంట. ఇక పార్కింగ్ ప్లేస్ లో బస్ ని పార్క్ చేసేసి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేసాము. సో నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది లింగరాజ్ టెంపుల్ అనమాట. సో లింగరాజ్ టెంపుల్ యొక్క విశిష్టత ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బట్ ఇక్కడ ట్విస్ట్ చెప్తాను. నేను బోల్డ్ అంత హోప్ తో మంచిగా ఇంట్రో చేసి చక్కగా ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేద్దామనేసి స్టార్ట్ అయ్యాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అబ్బా, ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ కి వచ్చిన తర్వాత మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకోపోకూడదు అని చెప్పారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇక ఎంత ఎనర్జెటిక్ గా ఇంట్రో చెప్పానో అంత డిసప్పాయింట్ తో కామ్ గా వచ్చి మొబైల్స్ చప్పల్స్ ఇక్కడ పెట్టేసి ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి హ్యాపీగా స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నాము. లోపల టెంపుల్ లో స్వామి వారి రూపు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడ్డానికి శివలింగంలా అనిపించిన హరిహరుడు ఇద్దరు కలిసి ఉంటారు. పీఠాన్ని శివునిగా, పైన శాలిగ్రామం ని విష్ణువుగా భావించి ఇద్దరు కలిసి లింగరాజస్వామిగా ఇక్కడ అందరికి దర్శనమిస్తూ ఉన్నారబ్బా. అసలు కార్తీక మాసంలో అయితే అసలు క్రౌడ్ అంతా ఇంత ఉండదంట. సో మేము కాస్త ఈ టైంలో వెళ్లడం వల్ల మాకు ఫ్రీగా దర్శనం జరిగింది. 8 కాలాల పాటు స్వామికి అభిషేకం చేస్తారంట. ఈ గర్భగుడి గోపురం పూరి జగన్నాథ స్వామి గర్భగుడి గోపురం కంటే చాలా ఎత్తైంది. ఈ గుడినైతే 6 తరాల కుటుంబీకులు కట్టారంటబ్బా. ఇక మనం టెంపుల్ లోపల దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడి నుంచి కాస్త ముందుకు నడుచుకొని వస్తే ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఆ నంది దగ్గర మన తెలుగతనే అనమాట ఉండేది పూజారి. అతనితో మాట్లాడండి, చక్కగా ఈ టెంపుల్ హిస్టరీ అంతా చెప్తున్నారు. మాకు అలాగే టెంపుల్ హిస్టరీ గురించి తెలిసింది. సో ఇలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫైనల్ గా మేము బస్ దగ్గరకు వెళ్ళిపోయి మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ చేసాము. వితిన్ 20 మినిట్స్ లోనే కందగిరి అండ్ ఉదయగిరి ప్లేసెస్ కి అయితే వచ్చేసాము. ఇవి రెండు ట్విన్స్ అనుకోండి, పక్క పక్కనే ఉంటాయి. ఇలా స్ట్రైట్ గా చూస్తుంటే బయటకు వస్తూ ఉన్నారు కదా. సో ఈ ప్లేస్ అయితే ఉదయగిరికి వెళ్లే రూట్, ఇదైతే కందగిరికి వెళ్లే రూట్ అనమాట. మేమైతే
ఫస్ట్ ఉదయగిరి కేవ్స్ చూసుకుని తర్వాత కందగిరికి వెళ్ళాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలబ్బా, బట్ మేమైతే మాతో వచ్చిన గైడ్ కి అమౌంట్ ఇచ్చేసాం కాబట్టి సో అన్ని తనే చూసుకున్నాడు. సో మీరు ఒకసారి అక్కడ ఉన్న ప్రైజెస్ చూసుకోండి. ఎగ్జాక్ట్ గా మనమైతే ఉదయగిరి కేవ్స్ దగ్గర ఉన్నామబ్బా. ద బ్యూటీ ఆఫ్ ఉదయగిరి అయితే ఇస్ ఆసమ్. ఎంత బాగుందో అసలు, లిటరల్లీ ఇంత మంది చూడడానికి ఎందుకు వస్తారు అనే దానికి పర్ఫెక్ట్ రీజన్ అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఫోటోస్ వీడియోస్ నాకు ఏమంత అనిపించలేదు, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈస్ అమేజింగ్. చాలా బాగుంటుంది బ్యూటీ. నాకైతే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన ఏపీలో ఉదయగిరి దగ్గర భైరవ కోన ప్లేస్ ఉంది. అక్కడ ఇలాగే గుహలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గుహలో ఒక్కొక్క శివలింగం ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ లాగా అనిపించింది నాకు కాస్త. బట్ ఆ పైకి ఎక్కి చూస్తే ఎంత బాగుందో అసలు, నో వర్డ్స్ అబ్బా, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ అది చూసుకునేసి నేరుగా కందగిరి దగ్గరకు వెళ్ళాము. అక్కడ పిక్స్ అయితే పెద్ద ఏం తీసుకోలేదు మేము. నిజం చెప్పాలంటే మా బండి కొంచెం స్లో అయింది, కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇక నేరుగా బస్ ఎక్కి కూర్చునేసి హ్యాపీగా మా దగ్గర ఉన్న స్నాక్స్ కూల్ డ్రింక్స్ కాస్త మంచిగా స్టమక్ ఫిల్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ మంచిగా బూస్ట్ చేసేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత నేరుగా నందన్ కానన్ జులాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. ఇది 1960 స్టార్ట్ చేశారబ్బా. ప్రత్యేకంగా తెల్ల పులుల పెంపకం కోసం మాత్రమే స్టార్ట్ చేయబడింది. ఆ తర్వాత అన్ని ఎనిమల్స్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గైడ్ మాత్రం బాగా యూజర్ అబ్బా. మనందరికీ కూడా టికెట్స్ తీసుకొని రెడీగా ఉంటారు. సో ఈ టికెట్స్ మనం అక్కడ చూపించి లోపలికి వెళ్ళామంటే మన ఇష్టం, ఎంతసేపు అయినా తిరగచ్చు, ఎంతసేపు అయినా చూడొచ్చు అనమాట. మన తిరుపతి జూ పార్క్ ఎలాగా అలాగే ఈవినింగ్ 6 కల్లా బయటకు వచ్చేయాలి. ప్లస్ మండే అయితే ఇక్కడ జూ అయితే క్లోజ్ లో ఉంటుందంట. ఒకసారి చూసుకోండి మీరు వెళ్ళినప్పుడు, మండే అయితే జూ క్లోజ్ లో ఉంటుంది. ఇన్ కేస్ మీ టూర్ మాట్లాడుకున్న రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చూపిస్తారు, కానీ ఈ జూ అయితే ఇంక్లూడ్ అయి ఉండదు. ఒకసారి మీ షెడ్యూల్ చేసుకునేటప్పుడు ఆ డేస్ కూడా ఒకసారి చూసుకోండి. ఈ నందన్ కానన్ జూ పార్క్ కంప్లీట్ గా మేము 2 తిరిగాము. సో ఈ ఒక్క 10 లో నేను చెప్పలేను కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ గా మంచిగా డీటెయిల్ గా పిల్లలందరూ హ్యాపీగా చూసేలాగా వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మేము బయటకు వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా బస్ జర్నీ స్టార్ట్ చేసి ఒక 2 తర్వాత పూరికి రీచ్ అయిపోయాము.